on marching upon that road, which, as I said, if we walk long enough, must necessarily lead us to unity. మనస్సును పెంపొందించుకోవడం మానవునికి ఒక అంతిమ లక్ష్యం. నేను సమాజం యొక్క పురోగతి, మహిళ పురోగతి బట్టి కొలుస్తాను. మంచి రాజ్యాంగం అంటే ప్రజలకు అధికారం అందించడమే కాదు, ఇతరులను అణిచివేయడానికి ఆ అధికారం దుర్వినియోగపరచకుండా ఉండగలగాలి. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రాతృత్వాన్ని బోధించే మతం నాకు ఇష్టం. నీ కోసం జీవిస్తే నీలోనే జీవిస్తావు, జనం కోసం జీవిస్తే జన హృదయంలో నిలిచిపోతావు. ఇవి రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలు. ప్రతి పౌరుడు సామాజిక అసమానతలను జయించి ముందుకు నడిచే సమాజాన్ని కోరుకున్నాడు ఆ మహానేత. ప్రతి పేద కుటుంబం, ప్రతి పేద కులం నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తులో బాగుండాలనే సంకల్పంతో నవరత్నాల్లో నుంచి మంచి కార్యక్రమాలు, గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. భారతదేశ చరిత్రలోనే ఈ భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో అక్క చెల్లెమ్మల సాధికారత పట్ల ఇంతటి చిత్తశుద్ధి చూపించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా కూడా లేదు. ఒక్క మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వంగా చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఇది గ్రామాన్ని, గ్రామ పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువగా, అనుకూలంగా, పారదర్శకంగా, కరప్షన్ లేకుండా, వివక్ష లేకుండా ఎలా చేయగలమో, ఎలా మార్చామో చూపించింది. పేదలందరికీ దేశంలో కూడా ఎక్కడా లేని విధంగా తొలిసారిగా రిజర్వేషన్లు కూడా వర్తించిన పరిస్థితులు ఎప్పుడైనా వచ్చాయి అని అంటే ఆ దివంగత నేత ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారి వల్ల జరిగింది అని చెప్పి చెప్పుకునేదానికి కూడా ఒక కొడుకుగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వేల సంవత్సరాల భారత సామాజిక చరిత్రను, ఆర్థిక చరిత్రను, మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణం లేని మహనీయుడి విగ్రహం ఈ విజయవాడలో ఈరోజు ఆవిష్కారం అవుతా ఉంది.